హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. వైటమిన్ B12 అనేది మన శరీరంలో కీలకమైన పోషక పదార్థం. ఇది రక్త కణాల ఉత్పత్తి, నరల యొక్క పనితీరుకు, DNA ఉత్పత్తికి ముఖ్యమైనది. వయోజనులకు రోజువారీ విటమిన్ B12 తీసుకోవడం అవసరం, ఎందుకంటే శరీరం దీనిని తక్కువగా నిల్వ చేసుకుంటుంది. వయస్సు, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా కొందరికి విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. వైటమిన్ B12 ఎక్కువగా మాంసంలో ఉంటుంది. నిత్య జీవితంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొరతను అధిగమించవచ్చు. చికెన్, మటన్, ఇతర మాంసాలు కూడా విటమిన్ B12 సమృద్ధిగా ఉంటాయి. వీటిని వివిధ వంటకాల్లో చేర్చడం ద్వారా ఉపకారం పొందవచ్చు. సముద్రపు ఆహారాలు కూడా విటమిన్ B12 సమృద్ధిగా ఉంటాయి. పీతల్లో విటమిన్ B12 మాత్రమే కాకుండా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు అందుతాయి. సాల్మాన్, ట్యూనా రకాల చేపల్లో విటమిన్ B12తో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఈ చేపలు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. షెల్ ఫిష్లో 100 గ్రాములు తింటేనే రోజుకు కావాల్సినంత విటమిన్ B12 అందుతుంది. ప్రతిరోజు గుడ్లు తినడం ద్వారా సమృద్ధిగా విటమిన్ B12 మన శరీరానికి అందుతుంది. పాలలో కూడా కొంతమేర విటమిన్ B12 ఉంటుంది. 100 మిల్లీలీటర్ల పాలలో 0.5 మైక్రోగ్రామ్స్ విటమిన్ B12 ఉంటుంది. కాబట్టి పాల ఉత్పత్తులను సాధారణంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ B12 అందుతుంది. పెరుగులో కూడా విటమిన్ B12 ఉంటుంది. పప్పులు, అన్నంలో పెరుగు వేసి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చీజ్ కూడా పాలు వంటి తయారైంది, కాబట్టి ఇందులో కూడా విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. కొన్ని ఆహారాల్లో ప్రత్యేకంగా విటమిన్ B12 చేర్చబడుతుంది. వీటిని వినియోగించడం వలన అనుకూలంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సోయా పాలు, బాదం పాలు వంటి వాటిని వాణిజ్య సంస్థలు విటమిన్ B12తో ఫోర్టిఫై చేయడం జరుగుతుంది. ఇటువంటి పదార్థాలు తీసుకున్నా మన శరీరానికి విటమిన్ B12 అనేది సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ B12 కొరత అనేది ముఖ్యంగా శాకాహారులకు, వృద్ధులకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విటమిన్ ప్రధానంగా మాంసాహారం, పాలు, పెరుగు వంటి పాడి పదార్థాల్లో మాత్రమే ఉంటుంది. అందువల్ల శాకాహారులు, ఫోర్టిఫైడ్ ఆహారాలు, సప్లిమెంట్ ఉపయోగించడం చాలా ముఖ్యం. విటమిన్ B12 శరీరానికి చాలా అవసరం. ఇది రక్త కణాల సక్రమంగా పనిచేయడానికి మరియు నాడి వ్యవస్థ సక్రమంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆహారం ద్వారా సరిపడని పక్షంలో వైద్యుడి సలహా తీసుకుని విటమిన్ B12 సప్లిమెంట్లు తీసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాయామం, జీవనశైలిని మార్చుకోవడం ద్వారా కూడా విటమిన్ B12 అనేది శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.